మేము తలెత్తుకొని 5 సంవత్సరాలు పార్టీని నడిపించగలిగామంటే ముఖ్య కారణం కార్యకర్తలు, నాయకులు, ప్రజలండి. అందులో అనుకోవాలి. అయితే మళ్ళీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వంగా వైసీపీ వస్తుంది అంటూ సిద్ధం పేరుతో ఒక రకంగా చాలా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ నుంచి ముఖ్యమంత్రి గారు సిద్ధం సభలో కూడా మీరు కూడా చూసుకున్నారు, ఏంటి ఏమనిపిస్తోంది? అది కేవలం మైండ్ గేమ్ అండి. వైసీపీ లీడర్స్ నో, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్, దట్ రేపు వైసీపీ ప్రభుత్వం రేపు రానున్న ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కోబోతుంది. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. చాలా ఘోరంగా ఓడిపోబోతున్నారు. అది వైసీపీ నాయకులకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. అంటే ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మేము ఏమంటే మేము వారితో ఒకనొకప్పుడు పనిచేసిన వాళ్ళు. ఆయన సైకాలజీ ఎలాగ ఉంటుంది, ఆయన ఇది ఎలాగ ఉంటుంది, మాకు చాలా దగ్గరగా చూసినటువంటి వాళ్ళు. ఆయన బయటికి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా వీ నో హిస్ సైకాలజీ ఏంటంటే వారికి ఎట్టి అందరికన్నా ముందు వారికే తెలుసు. వైసీపీ ఇస్ గోయింగ్ టు బి వైసీపీ తుక్కు కింద ఓడిపోబోతుందని వారు అందరికన్నా ముందు తెలిసినటువంటి వ్యక్తి జగన్. ఘోర పరాజయం వైసీపీకి వస్తుందని ముఖ్యమంత్రి గారు తెలుసు అంటారు? తెలుసు, 100% తెలుసు, 100% కాబట్టి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించాలి కదా. ముఖ్యంగా బేవినాని గారు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఆయనతో పనిచేశారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. ఏంటి ఈ రెండిట్లో వ్యత్యాసంగా ఏది గమనించారు? అన్నీ వ్యత్యాసమే కదండి, ప్రతిదీ వ్యత్యాసం. అప్పటికి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్లో కావచ్చు, ఆయన ఆలోచనలో, మీరు ఏ రోజు కూడా మేము కలిసి పనిచేసినప్పుడు ఎంత డిస్ట్రక్టివ్ మెంటాలిటీ ఉంటుందని, డిస్ట్రక్టివ్ మెంటాలిటీ, ఇలాగ ప్రజల్ని ఇలాగ ఇబ్బందులు పెట్టి. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఇన్ పాలిటిక్స్ యూ హ్యావ్ టు బి ఎ వెరీ గుడ్ లిసనర్ అండి. రాజకీయాల్లో ఎవరైతే అందరి అభిప్రాయం వింటాడు, మనం ఏదైతే చేయండి, నిర్ణయం తర్వాత ఏదైతే తీసుకోండి, వినడం అనేది రాజకీయంలో చాలా ముఖ్యం. మీరు ఎంత పెద్ద రాజకీయ గొప్ప రాజకీయ నాయకులు చూడండి, ఎన్టీ రామారావు గారు అవనివ్వండి, జలగ వెంగళరావు గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, దేవర్ ఆల్ వెరీ గుడ్ లిసనర్స్. అందరూ తాలూకు అభిప్రాయం తీసుకునేవారు. సరే ఏది ఇంప్లిమెంట్ చేశారో అది వాళ్ళ ఇష్టం. మనం వినే వినమో, నేను చెప్పిందే రైట్ అన్న సైకాలజీ ఏదైతే ఉందో అది రాజకీయానికి కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి మధ్య వ్యత్యాసం ఏంటి, ఇద్దరిలో ఉన్న తేడా ఏం గమనించారు అంటే, చంద్రబాబు నాయుడు గారు వాజ్ వెరీ గుడ్ లిసనర్, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ నాట్ ఎ గుడ్ లిసనర్. చంద్రబాబు గారు వాస్ ఎ గుడ్ లిసనర్, ఇస్ ఎ గుడ్ లిసనర్, విల్ బి ఎ గుడ్ లిసనర్. ఇప్పుడు కూడా అభిప్రాయాలు వారు ఏదైతే ఇంప్లిమెంట్ చేయండి, అందరి తాలూకు సలహాలు సూచనలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరు. ఒక విజన్ ఉంది, సంపద సృష్టించి అభివృద్ధి చేయాలనేటువంటి విజన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఉన్నటువంటి ఇల్లుని గొల్ల చేసి సంపద సృష్టించకుండా ఇవాళ ప్రజల్ని ఏదో తాత్కాలికమైనటువంటి రాజకీయ లబ్ధి గురించి, తాత్కాలికమైనటువంటి లబ్ధులు చేకూర్చుతున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. సో చాలా వ్యత్యాసం ఉందండి. మెయిన్ ఏంటంటే రేపు టీడీపీ జనసేన గవర్నమెంట్ గెలవడం అనేది ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరం. ఓకే, లేకపోతే రాష్ట్రం చాలా అధోగతి పాలయ్యి సెంట్రల్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఉండవలసిన పరిస్థితి మనకి ఉంటుంది. అంత దారుణమైన పరిస్థితి మన రాష్ట్రానికి వస్తుంది. ముఖ్యంగా నవరత్నాలు ద్వారా 99% హామీలు అమలు చేసి మీ ముందుకు వస్తున్నాను, మీకోసం లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బటన్స్ నేను నొక్కాను, రెండంటే రెండు బటన్స్ నా కోసం, మన ప్రభుత్వం కోసం నొక్కలేరా అంటూ మీ బిడ్డగా అడుగుతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏంటి ఇవాళ ఒక చేతితో ఇచ్చారండి, 10 చేతులతో తిరిగి తీసుకున్నారు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు చూడండి ఎలాగ పెరిగిపోయాయో, ప్రజలు ఎంత ఇబ్బంది పాలు అవుతున్నారో, అవన్నీ కూడా అది ఒకటి మీరు చూడవలసిన అవసరం ఉంది. ఇవాళ ట్యాక్సెస్ పేరుతో మీకు ఆటో డ్రైవర్స్కి ఇచ్చారు, కానీ ఎప్పుడు లేనటువంటి విధంగా ట్యాక్స్ పెంచారు. ఆ డబ్బే మళ్ళీ రొటేషన్ చేసి మళ్ళీ ఆటో వాళ్ళకి ఇచ్చారు. ఒక చేతితో తీసుకున్నారండి, 10 చేతులతో, ఒక చేతితో ఇచ్చారు, 10 చేతులతో కలిపి తీసుకున్నారు. ఇవాళ భేదోడు నడ్డి విరిగిపోయిందండి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర పరిపాలన వల్ల. ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు, ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు. ఈ రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఎంతో ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి మన రాష్ట్రం, మన తెలుగు జాతి పేరు ఈ 5 సంవత్సరాల్లోనే దురదృష్టవశాత్తు చాలా అధోగత పాలైపోయిందని మీకు తెలియజేస్తాను. మీ బిడ్డ పైన దుష్ట చతిష్టం అంటూ కావచ్చు, లేదంటే కుట్రలు అంటూ కావచ్చు, రకరకాల పేర్లను మీకు, మీతో కలిసి ఉన్న పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విమర్శిస్తూ ఉన్నారు. మీ బిడ్డను మీరే కాపాడుకోవాలంటూ ప్రజలను కోరుతూ ఉన్నారు. అంటే మీ బిడ్డగా చూడాలనేది ప్రజలు ఆయన అడుగుతున్న మాట. బిడ్డగా ఎలా చూస్తామండి? ఒక డిస్ట్రక్టివ్ ఇది చేసి మన రాష్ట్ర యువత, మన బిడ్డల తాలూకు భవిష్యత్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ కార్యదక్షత లేకుండా, ఉద్యోగాలు లేకుండా, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇవాళ ఎన్ఆర్జీఎస్లో చెరుపనులు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి కల్పించినట్టు ఈ ప్రభుత్వం, ఇంకా తను బిడ్డ ఎలాగవుతారండి? మన బిడ్డలు అందరూ కూడా అధోగతి పాలైపోయి ఇవాళ పట్టుకోడు. మొన్న ఊరెళ్తే
ఒక కుర్రోడు ఎన్ఆర్జీఎస్ పని చేస్తున్నారు చెరువు మట్టి పనులు. నేను అడిగాను ఏంటంటే సార్ నేను ఎంటెక్ పూర్తి చేశాను, ఎక్కడ కూడా ఓపెనింగ్ లేదు సార్, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉన్న ఉద్యోగాలే తీసేసిన పరిస్థితి మన రాష్ట్రంలోనే, పొరుగు రాష్ట్రాలు నా తల్లిదండ్రులు అప్పు చేశారు, అప్పు చేసి నన్ను చదివించారు, ఆ వడ్డీకైనా ఈ సంపాదన ఉపయోగపడుతుందని వీళ్ళకి సాయంగా ఉంటున్నాను సార్. రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, న్యూట్రల్ కంప్లీట్, అసలు పార్టీ అఫిలియేషన్ లేని వ్యక్తి. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అసలు ఏ పార్టీకి ఎప్పుడు కూడా జెండా పట్టుకోలేదు, వాళ్ళు ఎలక్షన్ రోజు వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకున్నారు. సంబంధం లేనటువంటి వ్యక్తి తాలూకు ఆవేదన, చంద్రబాబు నాయుడు గారు రావాలి సార్, మళ్ళీ మా జీవితాలు బాగుపడాలని చంద్రబాబు నాయుడు రావాలని స్వచ్ఛందంగా ఇవాళ చెప్పిన పరిస్థితి. మన భావితరాలు, మన ప్రజలు, మన ఉన్న ఉద్యోగాలే తీసుకునేటువంటి పరిస్థితి, మరి ఇంకెక్కడండి రాష్ట్రంలో న్యాయం ఉంది? ఎన్నికల డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? ఎన్నికల ప్రచారం మొదలైంది, ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది, అభ్యర్థిగా ప్రకటించారు.